ఈనాటికి ఒక 10 15 సంవత్సరాల క్రితం వాలెంటైన్ డేకి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఈ మాత్రం లేకుండినది దీని ద్వారా బుద్ధిమంతులు కనీస జ్ఞానం ఉన్నవారు గ్రహించాలి లోకం అశ్లీలత వైపునకు ఎలా ముందుకు సాగుతుందో ఇలా మనకు తెలిసినప్పుడు అల్లా ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానాలను మనం అశ్లీలతను అణగద్రొక్కడానికి ప్రయత్నం చేసి ఇలా మారాలను కాపాడడానికి పూర్తి ప్రయత్నాలు చేయాలి వాలెంటైన్ డేకి ఇస్లాం తో సంబంధం ఉందా అనే ప్రశ్న కాకుండా ఈ రోజుల్లో ఎంతో మంది చివరికి కొందరు ముస్లింలు కూడా ఇస్లాం యొక్క జ్ఞానం లేనటువంటి ముస్లింలు కూడా మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి అని ఏదైతే అంటూ ఉంటారో మరి ఈ వాలెంటైన్ డే జరుపుకోవడం మానవత్వానికి సంబంధించిన ఏ కోణంలో లెక్కించబడుతుంది ఒకసారి ఆలోచించాలి గత 2-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం నాకైతే మరింత విచిత్రంగా ఏం కనబడిందంటే కేవలం 14 ఫిబ్రవరి కాదు అంతకు ముందు సుమారు వారం రోజుల నుండి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఇంకా చెడును వ్యాపిస్తున్నారు మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఎందరో టీవీ ఛానళ్ల వారు న్యూస్ పేపర్ వారు న్యూస్ ఛానల్స్ వారు న్యూస్ అప్లికేషన్స్ వారు తమ యొక్క పాపులారిటీ పెరగాలని వ్యూవర్స్ పెరగాలని ప్రజలకు అవసరం ఉన్న విషయాలలో మార్గదర్శకత్వం చేసేదానికి బదులు ఇలాంటి అశ్లీలతకు వారు కూడా ఒడిగడుతున్నారు మరోవైపున ఎక్కడైనా ఏదైనా అత్యాచారాలు జరుగుతూ ఉంటే వాటిని చాలా చెడు జరుగుతుంది అని కూడా ఎంతో బాధగా చెప్పుకున్నట్లుగా ప్రదర్శిస్తారు సోదర మహాశివులారా శ్రద్ధగా మనం ఆలోచించాలి వాలెంటైన్ డే ఒకవేళ సంవత్సరంలో ఒక రోజు అయ్యేదుంటే మిగతా 364 రోజుల అవసరం లేదా కొందరు భార్య భర్తలు మేము 400 మధ్యలో ఇది జరుపుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు ఇది కూడా ఎంత విచిత్ర విషయమో ఆలోచించండి మనకు ఇస్లాం ధర్మం నేర్పుతున్న విషయం ఏమిటి భార్య భర్తల జీవితం 24 గంటలు వారి పరస్పర సంబంధం ప్రేమ పూర్వకంగా ఉండాలి అడపా దడపా ఏమైనా కొరతలు జరుగుతూ ఉంటే చిన్నపాటి ఘర్షణలు జరుగుతూ ఉంటే మనస్పర్ధలు వచ్చేసి ఏమైనా భేదాభిప్రాయాలు అయినా వెంటనే వాటిని దూరం చేసుకోవాలి అని ఇస్లాం ఎంత నొక్కి చెబుతుందో వేరే ఎక్కడా కూడా మనం కనబడదు వాలెంటైన్ డే దీనిని మనం ఏ కోణం నుండి కూడా పర్వాలేదులే చేసుకొనివ్వండి యువకులను అని అనడానికి ఏ రవ్వంత అవకాశం లేదు నేను కేవలం ఒక ఇస్లాం ధర్మ పరంగానే కాదు ప్రపంచ రీత్యా చూసినా గాని ఇది ఎక్కడా కూడా సరి కాదు దీనిని వదులుకోకుంటే ఇప్పటికే నష్టం చాలా జరిగిపోయింది ఇకనైనా దీని ముందు మనం కట్టుబాట్లు అడ్డుగోడలు వేయకుంటే మరింత చాలా బాధాకరమైన నష్టంలో ఎన్నో సమాజాలు ఎన్నో ఫ్యామిలీలు ఈ నష్టానికి పాల్పడతాయి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా చెప్పవచ్చు కానీ బుద్ధిమంతులకు ఈ కొన్ని విషయాలు కూడా ఇన్షాల్లా సరిపోతాయి